భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ సాయిబాబా గుడి నుండి ఎల్లం గార్డెన్స్ వరకు కాలినడకతో కార్యకర్తలు అభిమానులతో ఎల్లంకి గార్డెన్స్ నందు కార్యవర్గ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు న్యాయం చేస్తే ప్రజల గుండెల్లో ముద్రపడి ఉంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అన్ని గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కరిస్తూ అభినందనలు తెలుపుతున్నాము. మనం చూసాం గత దశాబ్దంలో మన ధూమపానకి ఏమడిగినా కాదనుకుంటే ఇచ్చిన మన మన అభిమాన నాయకుడు భానత్ మదన్లాల్ గారిని రైతు సమన్వయం ఏకమై రాజకీయ కోరుతా ఉన్నాం. అలాగే మాజీ ఎంపీటీసీలు సాయి నాగరాజు గారు, తాజా రమేష్ గారు, ప్రజెంట్ ఎంపీటీసీ గౌరవ వివిధ హోదాలో ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, అదేవిధంగా సాయిబాబా గురించి నుండి ఎల్లకి కార్యక్రమం వరకు అపూర్వమైనటువంటి స్వాగతంతో తోడుకొచ్చినటువంటి అమ్మలక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా రాజకీయాలు సహజంగా రాజకీయ వ్యవస్థ భారతదేశంలో వెలుగులోకిపోయినప్పుడు ఆనాడు బ్రిటిష్ వారి నుంచి మన స్వతంత్రాన్ని సాధించాలనుకున్నప్పుడు ఆనాడు రాజకీయ నాయకులు నిస్వార్థంగా వాళ్ళ యొక్క ఆస్తి పాత్రల్ని తాకట్టు పెట్టుకుని నమ్ముకొని ఈ దేశాన్ని సాధించాలనేటువంటి పట్టుదలతో ఆమె రాజకీయాలు చేశారు. దాని తర్వాత పరిణామంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 30-40 సంవత్సరాల కాలం పాటు ఎందరో త్యాగజనులు ఈ సమాజాన్ని మార్చాలి, బ్రిటిష్ వాడి పరిపాలనలో యావత్ దేశం ఉన్నటువంటి సంపద మొత్తంగా తగిలిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి సగటు మానవుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి ఈ సమసమాజాన్ని స్థాపించాలనేటువంటి ఆలోచనతో ఆనాడు రాజకీయ నాయకులందరూ సందర్భాన్ని చూశాం. దాని తర్వాత కాలక్రమేణ రాజకీయాలన్నీ కూడా స్వాగతమైపోయినాయి. ఎవరికి వారికి రాజకీయ రంగంలో వెళ్తే నాకేం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి శాతం బాగా పెరిగిపోయింది. ఆ రకంగా పెరగడం వల్ల రాజకీయంలో సంకుచితమైనటువంటి ధోరణులు, స్వార్థచింతన, పక్షపాతము తన తన వాళ్ళ గురించి ఆలోచించేటువంటి రోజులు చేశాయి. ఆ రకంగా రావడం మూలంగానే ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరమైనటువంటి సమీకరణాలన్నీ కూడా అసమానతలతో ఊరుకొని ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కారణం. అదేవిధంగా ఆనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వలస పాలకుల యొక్క పాలనలో తెలంగాణ సమాజం మొత్తం కూడా బాగా వెనుకబడిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరు మనకు నీరు లేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కల్పించాలనేటువంటి దృఢ సంకల్పంతో మహానుభావుడు మలిదేశ ఉద్యమంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పార్టీని సంస్థ పార్టీని స్థాపించి సుమారు 14 సంవత్సరాల కాలం పాటు మండలంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జూలూరుపాడులో ఏర్పాటు చేసి నన్ను ఈ ప్రాంత ముఖ్య అతిథిగా ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యకర్తల సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయినటువంటి కేసీఆర్ గారు కట్టిన 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం కోసం,
ఆయన అహోరాత్రులు శ్రమించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా చేయించి ఆర్థిక పరిపుష్టం చేసి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చడం కోసం ఆ మహానుభావుడు కోరుకున్నటువంటి తపనకు మేమందరం కోరుతాము ఆ మహానుభావుడికి అండగా ఉంటాము ఆయన ఆశీర్వదిస్తామని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకొచ్చి చెప్పడం హర్షితమైనటువంటి పరిణామం ఆ నాయకుడు మరోసారి ముత్తదిగా మూడోసారి అధికారంలో రావడం ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుందనేటువంటి విషయం స్పష్టంగా తెలిసినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ గారిని బలపరుస్తాం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా కేసీఆర్ గారిని వినయమైన శిరోధార్యంగా భావించి పనిచేస్తాం తప్పకుండా కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ఈ ప్రాంతంలో ఎవరిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా ఎవరికి టికెట్ ఇచ్చినా ఆయన గెలుపు కోసం మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ ప్రాంత ప్రజలు చెప్పడం చాలా సంతోషించదగినటువంటి పరిణామం తప్పకుండా నాకు నమ్మకం ఉంది మహానుభావుడు కేసీఆర్ గారు మూడోసారి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం ఈ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవడం కోసం ఈ శ్రేణులందరూ కూడా ముక్త కంఠంతో ముందుకు వచ్చి పనిచేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తప్పకుండా కేసీఆర్ గారి యొక్క నిర్ణయమే శిరోధార్యంగా పనిచేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ Thank you.